125 అడుగుల విగ్రహంపై అంటే అంబేద్కర్ విగ్రహంపై ఏర్పాటు చేయబడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్టీఆర్ ఘాట్ పక్కనే నిర్మించ తలపెట్టినటువంటి విగ్రహాన్ని పరిశీలించారు. ప్రస్తుతంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ ఉన్నారు. అదేవిధంగా నిన్నటి ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ కార్యక్రమానికి సీఎం దూరంగా ఉండడం, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లోనే రాజ్యాంగాన్ని మార్చాలన్న వ్యాఖ్యలు కూడా టీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతంతో సంజయ్ గారు అన్నారు, సంజయ్ గారు ఏంటి అసలు నిర్మిస్తారా నిర్మించరా, ఎందుకు చిత్తశుద్ధి లోపిస్తుంది? ముఖ్యమంత్రి ప్రశ్నించాలి, తొలివేలకు ముఖ్యమంత్రి దొరికారు, తొలివేలు అంటేనే ముఖ్యమంత్రి అంటారు, గజగజ అంటారు. అందుకే ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికే వచ్చిన, మళ్ళా అంబేద్కర్ జయంతి వరకు ఎట్టి బస్లో ఈ విజ్ఞాన్ని ప్రతిష్ఠిస్తావా ప్రతిష్ఠించావా, లేకుంటే ఏం చేయాలో చేస్తాం. ఆ చెప్పడానికి కష్టం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ఒక్కసారి గుర్తు చేద్దామని వచ్చింది. ఎందుకంటే పంప సచివాలయమే బాగా దృష్టి పెట్టినా, ఎందుకంటే కండక్టర్ మళ్ళా టైం మీద కండక్టర్ పంప కమిషన్లు ఇయ్యడానే ఇది అంచనాలు పెంచారా కదా, అది అంచనాలు పెంచచ్చు మళ్ళీ అవసరం వస్తే. అందుకే మంచిగా ఉన్న సచివాలయాన్ని కూల్ చేసేయండు, 800 కోట్లతో మళ్ళీ కడుతున్నాడ కట్టి ఇప్పటి ఆన్సర్లో వేసిన ఆడికి సచివాలయం ఉన్నదా పోయిందా అని చెప్పి. కానీ 2016లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోలేక కనీసం విగ్రహం పనులు అవుతున్నాయా కావా, ఇంతవరకు కనీసం ఈ దరిద్రాపన వచ్చిన పాపన పోలే మూర్ఖుడు అని ఏం అన్నాను. మొన్న కూడా అన్న, ఈ కోవిడ్ వచ్చినప్పుడు మేమందరం లాక్డౌన్లో ఒక 2 నెలలు 40 రోజులు ఇంట్లో ఉన్నాం, అందరు బయట రాన జీలకల్లి పెడికేసినట్టు అబ్బా ఇంట్లో. కానీ మూర్ఖుడు ఆ 7 సంవత్సరాలు దాన్నే అంటాడు, ఇక ఎట్లా వంటి కూడా అర్థంగా నాకు ఇప్పటికి పరిచయం అవుతుంది నాకైతే. బయట అందరు చర్చించుకుంటున్నారు 7 సంవత్సరాలు చేంజ్ చేస్తుండే, అన్ని ఏళ్ళ ప్రగతి భవన్ కట్టిండు, కాళేశ్వర ప్రాజెక్ట్ కట్టిండు, అదే విధంగా 1.5 ఇయర్లో చేశారు. కాళేశ్వరం మన కోసం కట్టిండనే అంచనాలు ఎక్కడ పెంచలే అని అనుకున్న 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాడు కాళేశ్వరం పంప ఏం తప్పేసిండు, తప్పేసి మంచి చాలా మంచోడే దాని అంచనా, దీనిలో అంచనాలు పెంచరు కదా. ఇప్పుడు దీని అంచనాలు పెంచరు కాబట్టి కట్టాడు, అది అంచనాలు పెంచి దానికి కమిషన్లు వస్తాయి, పొట్టు చంపచ్చు చంపిండు కాబట్టి అది దాని గురించి ఇక ముఖ్యమంత్రి అడిగినా సమాధానం చెప్పడం అయిపోయింది. అలా అమరవీరుల స్థూపం కేవలం అంబేద్కర్ విగ్రహం ఎందుకు ఆలస్యమవుతున్నాయి? చరిత్రను తెరమరుగు చేయాలని చెప్పి ఒక కుట్రలో భాగమే కేసీఆర్ వ్యవస్థను వ్యవహారశైలి మీరు అబ్జర్వ్ చేయండి. 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ అనేక సందర్భాల్లో లాడ్ చార్జ్ కాలు చేతులు వెలగొట్టుకోవడం చేసినాం మనం. ఉద్యమ సమయంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర పాలకులారా మా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేరా, మా రాష్ట్రం ఏర్పడదా అద్భుతంగా బ్రహ్మాండంగా జరుపుకుంటాను, ఈ 3 వస్తాయి నాకు అద్భుతం బ్రహ్మాండం 100% బ్రహ్మాండంగా వేసుకుంటామని చెప్పన్నాడు ముఖ్యమంత్రి అయిండు. అయిన తర్వాత ఏ తెలంగాణ శాఖ ఇంకెందుకు అని అంటాడు. అంటే 17 సెప్టెంబర్ను అధికారికంగా చెప్తే తెలంగాణ కోసం అసలు భాషన అమరవీరుల త్యాగాలు గుర్తొస్తాయి, ప్రజలు గుర్తుంచుకుంటారు. కాబట్టి వాళ్ళేంది, నేనే ఓడిచినా నేనే వీకినా నా వలన తెలంగాణ వచ్చింది, నా కుటుంబం వలన తెలంగాణ వచ్చిందని చెప్పి రాబోయే తరాలకు అందించాలని కుట్రలో భాగమే 17 సెప్టెంబర్ చెప్తలేడు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విజ్ఞానం ఎందుకు పెడతాడంటే ఇంకా టైం పాస్ చేస్తారు, దీన్ని టైం పాస్ చేసి రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటే మార్చాడు, తిరిగి రాయాలంటున్నాడు. నేను ప్రధానమంత్రి ఇంకో వీక్తలేని పోయి ఈడ వీక్నాడు వీక్తలేను, కాబట్టి మళ్ళీ నేనే రాయబడితే వాళ్ళ అంబేద్కర్ ఎందుకు నా విగ్రహం పెట్టాలంటే రేపు ఇది పక్క అంటారు. చూడండి నేను గతంలో అన్న అన్ని విషయాలు అనుతున్నాయి, ఇది కూడా కట్ట అంటాడు. ప్రధాని టూర్కు సీఎం రాకపోవడానికి ఏ విధంగా చూడవచ్చు, ఎందుకంటే ఇక్కడిసాట్ అనేది అధికారిక ప్రోగ్రామ్, వాళ్ళని ప్రైవేట్ ప్రోగ్రామ్ అని చెప్తున్నారు, కానీ సార్ స్టాచ్యూ ఆఫ్ ది అనేది ప్రైవేట్ ప్రోగ్రామ్, కానీ ఇక్కడిసాట్ అనేది అధికారిక కార్యక్రమం. ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా నేనేమంటున్నానంటే చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రాడు ఢిల్లీ ఓడు అని బిజీ షెడ్యూల్ అంటే మీ ఒక్క చూడండి, దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏ నిమిషానికి ఏడుంటాడు ఏ కార్యక్రమంలో పాల్గొంటాడని చెప్పి షెడ్యూల్ వస్తుంది. నేను ముఖ్యమంత్రి ఏమంటాడంటే 7 సంవత్సరాలు షెడ్యూల్ నాకు ఫస్ట్, నువ్వు 7 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అయిన కంచాలి ఇప్పటివరకు నీ షెడ్యూల్ ఉంది అయ్యి నాకు షెడ్యూల్ ఇయ్యని బయట రాని ఏకైక ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దాటిన ముఖ్యమంత్రి ఒక్కడే షెడ్యూల్ ఇయ్యాడు అన్న. ప్రైవేట్ ప్రోగ్రామా ప్రభుత్వం పక్కపెట్టు. ప్రధానమంత్రి మోడీగా ప్రైవేట్ వ్యక్తి వచ్చిండా ప్రధానమంత్రి ఈయనకి ఇష్టమైన కార్యక్రమం కానీ నేను మొన్న పోయింది కదా స్వామీజీ కలిసిండు కదా, మొత్తం శాస్త్ర ఈయనకి బొరి దండాలు పెట్టిండు కదా, కాబట్టి అన్ని కోరికలు తీసుకున్నాడు కదా, తీసుకోవాలి ముఖ్యం కదా. ఇక అయిపోయి డౌన్ఫాల్ అన్న జాతకం చూపెట్టాను నేను, మళ్ళీ తొలివేలు మళ్ళీ చెప్తున్నా జాతకం అవుట్ అనేది డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, ఆ చూపెట్టుకునే మళ్ళీ మొక్కులు స్టార్ట్ చేసింది. ఇక ఇలా శాస్త్రంగా ప్రమాణం చేస్తే ఆ స్వామీజీ ధార్మిక కార్యక్రమం చేస్తున్నాడు, నువ్వు పోతివి మంచిగా మెచ్చుకుంటే వస్తువి అన్ని పరిశీలిస్తే వస్తేవి పర్యటించినావు అంత వచ్చినావు. మొన్న ఏమన్నావు ప్రధానమంత్రి గారు వస్తున్నారు స్వాగతం పలుకుతాను అని అనుకున్నా, ఒక్కరోజుకి ఏం పుట్టింది నీకు, ఒక్కరోజుకే మొత్తం జ్వరం వచ్చింది, దానికి జ్వరం వచ్చిందని ఈయన అంటాడు. ఇక్కడిసారి ప్రభుత్వ ప్రోగ్రాం కదా,
ఏదైతేనా ప్రధానమంత్రిగా నువ్వు ఒక్క అడుగు బయటకు వచ్చి మోడీ గారికి, మోడీ అనే వ్యక్తి ముఖ్యం కాదా, ప్రధానమంత్రి అనే బాధ్యత ముఖ్యమాడ. నేను ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి పోతే కుక్క లేక, నేను ఇక్కడ పోతే ముఖ్యమంత్రి పోతే ముఖ్యమంత్రి పదవి గౌరవిస్తున్నాం మేము. ఏం చేయాలి, పోయి ఒక్కరు నమస్కారం పెట్టి లేకుంటే స్వాగతం పలికితే ఏం అంత అంత బిజీ ఏందంటున్నా. ఈయనేమో జ్వరం వచ్చింది అంటాడు ముఖ్యమంత్రి, కొందరేమో ఏది ఈక్వాలిటీ అని కొత్తగా స్టార్ట్ చేశారు, ఇంకోళ్ళేమో ఇంకో చెప్తున్నారు, ఇక ప్రైవేట్ ప్రోగ్రామ్ ప్రభుత్వ ప్రోగ్రామ్. ఈ జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి జనం ఏం కన్ఫ్యూజ్ గారు, వీళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు నెక్స్ట్ ఇయర్. రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంటని తలసాని హరీష్ రావు లాంటి మంత్రులు ఉంటున్నారు, వాళ్ళ వాళ్ళ వాళ్ళని రాస్తారు ఇప్పుడు, వాళ్ళ వాళ్ళ తలారతను మాట్లాడి సిద్ధంగా ఉన్నారు ప్రజలు తీసుకొని బంగాళాఖతం వెళ్తున్నారు. చెప్పండి, ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో ఇది జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు, ఇవాళ గట్టిగా అంటారు, గాడిగా ఉంటారు వాళ్ళు. సో మొత్తం మీద ఇదే బండి సంజయ్ చెప్తున్నటువంటి మాటలు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, కనీసం ప్రధాని మోడీని కూడా ఆహ్వానించే విషయంలో కేసీఆర్ ఎందుకు వెనక్కి దగ్గర సిగ్గుపడాల్సినటువంటి విషయం అని కూడా బండి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పాషాతో కలిసి సోము, తొలి వెలుగు, హైదరాబాద్.